मुख्यमंत्री गारू మీరు విద్యా వ్యవస్థలకు సంబంధించినటువంటి హాలిడేస్ ని ఎక్స్టెన్షన్ చేస్తూ జీవోలను జారీ చేశారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా నన్ను ఎవరు చూడట్లేదు అని భావించినట్టుగా మీ ప్రవర్తన ఉంది. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులుగా మేము గమనిస్తూనే ఉన్నాం. ఏమి నిర్ణయాలు తీసుకుంటున్నారండి? మా బిడ్డల యొక్క జీవితాలను కాలరాస్తూ అన్ని ప్రదేశాల్లో కరోనా లేదు, పార్లల లేదు, పబ్బులల లేదు, రెస్టారెంట్లల లేదు, సినిమా హాల్స్లల లేదు, ఒక విద్యా వ్యవస్థలనే కరోనా ఉందంటే తెలంగాణలో ఇంతకన్నా సిగ్గుచేట ఏముంటుంది? గమనించండి, ప్రశ్నించేటటువంటి తత్వాన్ని మీరే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల్లో రేకెత్తిస్తూ ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకునేదిగా ఉండాలి. ప్రజానీకానికి మేలనే చేయడానికే ప్రభుత్వము పనిచేయాలి. కానీ భావి తరాల యొక్క జీవితాలను నాశనం చేయడానికి మీ నిర్ణయాలు ఉన్నట్టుగా మేము గమనిస్తున్నాం. ఇది తల్లిదండ్రులుగా మేము చూస్తూ ఊరుకోలేదు. మీరు దయచేసి వెంటనే విద్యా వ్యవస్థలను పునఃప్రారంభించి మా బిడ్డలకు న్యాయం చేయగలరని మిమ్మల్ని సవినయంగా మనవి చేస్తున్నాం. ఇదే విధంగా మీరు హాలిడేస్ ను కొనసాగించినట్లయితే గనక తల్లిదండ్రులుగా ఉద్యమం చేపట్టవలసిన సమయం ఆసన్నమవుతుంది. మీరే అది మమ్మల్ని పురిగొల్పేలాగా మీ ప్రవర్తన ఉంటుంది గనక గమనించి తొందరగా విద్యా వ్యవస్థను ప్రారంభించగలరని మిమ్మల్ని వేడుకుంటున్నాం. జై భీమ్. జై జై భీమ్ బాబా జై.